హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ నిరుద్యోగులందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ పోస్టల్ శాఖ నుంచి మూడు వేల రెండు వందల అరవై రెండు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది పోస్టల్ శాఖ నుంచి మరోసారి వచ్చినటువంటి భారీ నోటిఫికేషన్ ఇది ఈ పోస్టులకి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునేలాగా పోస్టల్ శాఖ మీకు అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ జాబ్స్కి ఎటువంటి పరీక్ష లేకుండా ఎటువంటి ఫీజు లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు టెన్త్ క్లాస్లో కనుక మీకు మెరిట్ మార్క్స్ ఉంటే ఈ జాబ్కి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది నెలకి పదిహేను వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చూసే ముందు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ వీడియో ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి ఎంతమంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అనేది తెలుస్తుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ బటన్పై టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైక్ లైక్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి దాదాపుగా మూడు వేల రెండు వందల అరవై రెండు పోస్టుల్లో క్యాటగిరీల వారుగా చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి భారీగా ఉన్నాయి పదిహేను వందల ఇరవై ఏడు పోస్టులు అనేవి ఓన్లీ యూఆర్ క్యాండిడేట్స్కే ఇవ్వడం జరిగింది ఎస్టీ క్యాండిడేట్స్కి నాలుగు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఐదు వందల నలభై నాలుగు ఉన్నాయి ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి ఇంకా పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏబిసిడిఈ కింద ఈ రకంగా మోర్ దాన్ థర్టీ ప్లస్ పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా పోస్టులు కేటగిరీల వారీగా డివైడ్ చేయడం జరిగింది మొత్తం మూడు వేల రెండు వందల అరవై రెండు పోస్టులకి సంబంధించి మిమ్మల్ని బీపీఎం ఏబీపీఎం డాక్ సేవ కింద ఈ మూడు రకాల పోస్టులకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మినిమం పన్నెండు వేల నుంచి మాక్సిమం పద్నాలుగు వేల ఐదు వందల వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి శాలరీస్ ఈ విధంగా ఉంటాయన్నమాట మీకు ఎక్కువ వర్క్ కూడా ఉండదు రోజుకి మూడు నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది మీరు ఈ జాబ్ చేసుకుంటూ వేరే జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు అనేది ఉండి ఉండాలి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై తేదీకి అది ఓసీ క్యాండిడేట్స్కి అనమాట మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఇచ్చారు పీడబ్ల్యూడీలో మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పదమూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీలో మీరు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే పదిహేను సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ నో లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేటువంటి మూడు లాంగ్వేజెస్ మనకి తెలుసు తెలుగు వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా ఎవరికైనా కూడా హిందీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కంపల్సరీగా తెలుసు సో ఈ జాబ్స్కి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో హిందీ లాంగ్వేజ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇది రాజస్థాన్ సర్కిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా మనకి హిందీ లాంగ్వేజ్ అనేది మనకి తెలుసు కాబట్టి కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అన్నాడు కాబట్టి హిందీ లాంగ్వేజ్ మనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీఎం ఏబిపిఎం అలాగే డాక్ సేవకి సంబంధించి క్యాటగిరీస్ ఆఫ్ డిజెబిలిటీస్కి సంబంధించి వివరాలు ఇచ్చారు లోబిషన్ వాళ్ళు డెఫ్ వాళ్ళు హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే వన్ ఆర్మ్ లేని వాళ్ళు వన్ వన్ లెగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లెప్రసీకి ప్రాబ్లం ఉన్నవాళ్ళు డ్వార్ఫిజం కానీ యాసిడ్ అటాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిజేబిలిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డిజబిలిటీ వాళ్ళకైతే పీడబ్ల్యూ సర్టిఫికేట్ సర్టిఫికేటు ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే వాళ్ళ యొక్క క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆప్షన్స్ వచ్చేసి మీరు దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటి సర్కిల్ మాత్రమే కాబట్టి రాజస్థాన్లో ఉన్నటువంటి ఇరవై ప్లేసెస్లో ఇరవై ఆప్షన్స్ అనేవి మీరు ఇచ్చుకోవచ్చు హిందీ లాంగ్వేజ్ అనేది రాజస్థాన్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ మనకి కంపల్సరిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఈ జాబ్స్కి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటే సో ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఇంకా సెలక్షన్ క్రైటీరియా కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సెలక్షన్ విల్ బీ మేడ్ యాజ్ పర్ ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు కంప్యూటర్లో మీ యొక్క లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అందులో ఎవరికైతే మెరిట్ లిస్ట్ మంచి మార్క్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది జనరేట్ చేసి ఆ యొక్క పర్టికులర్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా అంతే తప్ప ఇందులో ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి రికమెండేషన్స్ కానీ జరగవు తర్వాత నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఒకవేళ డిగ్రీ చదివినా పీజీ చదివినా ఇంటర్మీడియట్ చదివినా నేను హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు నాకు ఖచ్చితంగా ఈ జాబ్కి ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు మీకు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు హయ్యర్ క్వాలిఫికేషన్స్ని ఎటువంటి కన్సిడరేషన్ అనేది చెయ్యరు కాబట్టి టెన్త్ క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ తోటి మీకు వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్స్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది సో అప్పుడే మీకు కరెక్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది సో నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ జీరో మీకు గ్రేడ్ కనుక నైన్ పాయింట్ జీరో వచ్చినట్లయితే టెన్త్లో టోటల్గా సో నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ జీరో అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు వచ్చినటువంటి మార్క్స్ని మీరు అక్కడ వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు సెలక్షన్ క్రైటీరియా అనేది జరుగుతుంది అనమాట ఫోర్ డెసిమల్ పాయింట్స్ని వేయాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫోర్ డెసిమల్ పాయింట్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ పక్క పక్కన ఫోర్ పర్సంటేజ్ పక్కన ఫోర్ డెసిమల్ పాయింట్స్ అనేవి వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో కూడా చెప్తాను మీరు ఈ వీడియో బాగా చూడండి ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా సహాయం చేయండి సో రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సర్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా తో అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్